డాక్టర్ గారు సూర్యకళ తన సమస్య గురించి ఇలా అడుగుతున్నారు నాకు వరుసగా రెండోసారి కూడా సిజేరియన్ చేయాల్సి వచ్చింది రెండో సిజేరియన్ జరిగి ఇప్పటికి 80 రోజులైంది అదే సమయంలో నాకు ట్యూబెక్టమీ కూడా చేశారు నేను నా బిడ్డకు పాలిస్తూనే ఉన్నాను అయితే నాకు కొద్దిగా బ్లీడింగ్ అవుతూనే ఉంది డాక్టర్ని కలిస్తే ఒక ఇంజెక్షన్ తో రక్తస్రావం తగ్గుతుందని చెబుతున్నారు అది సాధ్యమేనా అని అడుగుతున్నారు సూర్యకళ గారు యూజువల్ గా ఏంటి అంటే రెండు సిజేరియన్ తర్వాత మీకు ట్యూబెక్టమీ కూడా అయ్యిందని చెప్తున్నారు సో యూజువల్ గా ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత గాని అబార్షన్ తర్వాత గాని ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా సర్వసాధారణంగా ఉంటుంది అది కాకుండా మీకు కంటిన్యూస్ గా అంటే డెలివరీ అయిన తర్వాత నుంచి అసలు కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుందా లేదు అంటే 80 రోజుల తర్వాత మీకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యిందా అన్నది మీరు క్లియర్ గా అందులో మెన్షన్ చేయలేదు ఒకవేళ గనక ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి ఇప్పటి దాకా కంటిన్యూస్ గా బ్లీడింగ్ అయితే మాత్రం తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించాల్సి ఉంటుందండి అంటే యూజువల్ గా ఏంటంటే దీన్ని సెకండరీ పీపీహెచ్ అంటారు అంటే మొదటి 24 గంటల తర్వాత నుంచి గనక బ్లీడింగ్ అనేది హెవీగా అవ్వటం గాని కంటిన్యూస్ గా అవుతుంది అంటే మాత్రం డెఫినెట్ గా మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించి స్కాన్ లేదంటే కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది లేదు 80 రోజుల తర్వాత గనక మీకు పీరియడ్ గనక మొదలవుతుంది అది కంటిన్యూస్ గా అవుతూ ఉంది అని అంటే మాత్రం డెఫినెట్ గా అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ముఖ్యంగా ఇది జరుగుతూ ఉంటుంది మీరు హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో మీకుండే సింప్టమ్ బట్టి అంటే అది అసలు కంటిన్యూస్ గా సిజేరియన్ అయినప్పటి నుంచి ఉందా లేదంటే 80 రోజుల తర్వాత నుంచి ఇది మొదలైందా అన్న దాన్ని బట్టి మా ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది యూజువల్ గా ఏంటి అంటే 80 రోజుల తర్వాత కనుక బ్లీడింగ్ అనేది కంటిన్యూస్ గా అవుతుంది అంటే మాత్రం హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే డెఫినెట్ గా మీ సమస్య తీరిపోతుంది లేదు ఒకవేళ కనుక కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుంది అంటే సిజేరియన్ సెక్షన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్ గా హెవీగా బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్ గా మీరు కొన్ని టెస్టులు చేసుకొని అసలు ఎందువలన అవుతుంది అన్నది తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి